subscribe to our channel and press the bell icon for the latest updates. అందరికీ నమస్కారం. మన జనసేన సైనికులందరికీ నమస్కారం. సాక్షి పత్రికలో ఈరోజు మరో తప్పుడు కథనం వచ్చింది పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద. కథనం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పొత్తుల మీద స్పష్టత ఇవ్వలేరు ఎక్కడా కూడా అనేది కథనం. దాంతోపాటు ఇంకొక భయంకరమైన కామెడీ, భయంకరమైన కామెడీ ఏంటంటే, సాక్షిపత్రికను దిగజార్చేలా, వాళ్ళ ప్రతిష్టను దిగజార్చేలా పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారంట. నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ ఒక తప్పుడు వార్త చేశారు, మొట్టమొదటి మీ సాక్షిపత్రిక యాజమాన్యం చేయాల్సిన పని ఏంటంటే, సమాచార లోపం వల్ల నిన్న ఒక వార్త ప్రచురించాము జనసేన పార్టీ మీద, అది తప్పుడు వార్త, అందుకు మా క్షమించండి అని చెప్పేసి మీరు క్షమాపణ కోరుకోవాలి. మొట్టమొదటిసారి మీరు చేయాల్సిన పని క్షమాపణ కోరుకోవాలి. క్షమాపణలు కోరకుండా మీ ప్రతిష్టను మీకు దిగదార్చామా? ఏ విధంగా దిగదార్చామని చెప్పాలి కదా, ఏ విధంగా మీరు దిగదార్చాము? అసలు మీకున్న ప్రతిష్ట ఏంటి? మీకు ప్రతిష్ట ఏంటి? ఒక జర్నలిజం ఏంటి చెప్పండి మాకు. జర్నలిజం ఎలా ఉంటుందో చెప్తే మేము ఇంత తరిస్తాం, మొత్తం అంతా. ఇప్పుడు నాకు తెలుసు జర్నలిజం, నేను చూశాను, ఆ పుస్తకాలు చదివాను. జర్నలిస్ట్ ఎలా పనిచేస్తాడు చదివాను. అలా కొంతమంది జర్నలిస్ట్ మిత్రులతో నేను మాట్లాడాను, వాళ్ళ ప్రమాణాలు తెలుసు నాకు. మీకు తెలిసిన ప్రమాణాలు చెప్పండి. ఇప్పుడు మీకు తెలిసిన ప్రమాణం అంటే జర్నలిజం అంటే ఈ రోజు నాడు ఒక సాక్షి మీడియా, పచ్చ మీడియాకి ఏంటంటే, మీరు చెప్పింది వేదం, మీరు చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు, మీరు చెప్పింది ధర్మం, మీరేం చెప్పినా సరే కరెక్ట్, అది దానికి ఒక ఆధారం కానీ, ఒక సాలిడ్ ఎవిడెన్స్ కానీ, ఒక వ్యక్తిని వివరణ ఇవ్వడం కానీ ఏమి ఉండదు. మీ పెన్ను పెట్టుకుని ఏది రాస్తే ధర్మశాసనం అన్నట్టుగా ఈ రోజు నాడు మీరు ఈ పత్రికలు, పచ్చ పత్రిక కానీ, సాక్షి కానీ ఈరోజు వ్యవహరిస్తున్నాయి. మీరు రాసింది శాసనం అంతే, ఆ శాసనం ప్రజలు నమ్మాలి. నమ్మకపోతే ప్రజలు తప్పు, అది ఖండించిన వాళ్ళు తప్పు, పవన్ కళ్యాణ్ తప్పు. చాలా దారుణంగా ఉంది. సాక్షి యాజమాన్యం ఎదుకోండి, చెప్పు తీసుకుని కొట్టాలి. ఆ తప్పుడు ఎదవ ఎవడైతే, ఏ జర్నలిస్ట్ ఆపదికి దాపుతున్నారు, ఎవడు ప్రతిష్ట ఎవడికి దాపుతున్నాడు, మా పార్టీ మీద, మా జనసేన పార్టీ మీద తప్పుడు కథనాలు వేసి, తప్పుడు కథనాలు వేయడమే కాకుండా మళ్ళీ ఎదురుగా మీ ప్రతిష్టను మేము రోడ్డు పెడుతున్నామా? ఒక జర్నలిజం ముసుకేసుకుని బతికిపోతున్నారు, ఒక రాజకీయ పార్టీ బానిసత్వం చేస్తున్నారు ఈ రోజు నాడు. మీరు ఒక పత్రిక, అది ఒక ప్రమాణం దానికి ఉంది ఈ రోజు నాడు. పెట్టండి అంతర్జాతీయంగా డిబేట్ పెట్టండి, ఆ పత్రిక తీసి దాన్ని పత్రిక అంటారు, పాంప్లెట్ అంటారు చెప్తారు జనం, టిష్యూ పేపర్ అంటారు. ఇప్పుడు అనేక రాజకీయ పార్టీ పత్రికలు ఉన్నాయి, అది పత్రిక అంటే దానికి పత్రిక ఒక వార్త వేసేది మీరండి. పెట్టండి అంతర్జాతీయంగా డిబేట్ పెట్టండి, జర్నలిజం ప్రమాణాలు చెప్తారు ఎలా ఉంటాయో. ఇప్పుడు అనేక రాజకీయ పార్టీలు పత్రికలు ఉన్నాయి కాదంటలేదు, పెట్టుకోండి. ఇది వైసీపీ పేపర్ పెట్టుకుంటే ప్రజలు స్పష్ట వస్తుంది. సామ్నా అని చెప్పేసి మహారాష్ట్ర శివసేన పత్రిక ఉంది, అలాగే కమ్యూనిస్టులకి, ప్రజాశక్తి, విశాలాంధ్ర, వాళ్ళ సొంత పేపర్లు అయ్యి, ఆ పేపర్లో కూడా ఇంత దరిద్రంగా వార్తలు అయ్యి వాళ్ళు కూడా, ప్రజాశక్తిలో కూడా ఒక జర్నలిజం ఇల్లు పాటిస్తారు వాళ్ళు కూడా, ఎక్కడ ఏ వార్తలే ఆ వార్త వేస్తారు. మీ ఒక ఆంధ్రజ్యోతి, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లు, ఒక జర్నలిజం లేదు, ఒక నైతిక విలువ లేదు, ఒక నిజం లేదు, ఒక అబద్ధం లేదు, ఒక విషయాన్ని తీసుకొచ్చి ప్రజల మీద ఈరోజు చిమ్ముతున్నారు అంతే. మీకు స్పష్టత ఇవ్వాలా పవన్ కళ్యాణ్ గారు? ఏ స్పష్టత ఇవ్వాలి మీకు? అన్ని ట్వీట్లు పెట్టారు కదా, మీకు స్పష్టత కనపడలేదా? మేము ఏం మాట్లాడితే కేసీఆర్తో కలిపితే కేసీఆర్తో పోతా అంటున్నారు, ఏం మాట్లాడుకొని బీజేపీతో పోతా అంటున్నారు, సంబంధం లేకపోయిన టీడీపీతో పోతా అంటున్నారు, వైసీపీతో అంటారు, మాకు ప్రమేయం లేకుండా మీకు మీరే ఊహించేసుకుంటున్నారు, ఊహించేసుకుని మమ్మల్ని ఓటుమే పెడతామని చెప్పేసి పవన్ కళ్యాణ్ వెంట ఇంక మీకు స్పష్టత మీకు ఏమి ఇవ్వాలి? ఇంకా చెప్పండి, పోనీ మీకు చెప్పాలి, మీకు ఏ స్పష్టత కావాలో చెప్పాలి. మీకు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు? కర్నూలు చెందిన ఒక ఎంపీ ఇలాగే ఒక నోరు జాబితే మాట అంటే ఎంత ఘాటుగా పవన్ కళ్యాణ్ చెప్పారు, మర్యాద దక్కదని చెప్పారు పవన్ కళ్యాణ్, ఎంత ఘాటుగా చెప్పారు. మీకేం చెప్పాలి మీకు స్పష్టత అంటే? తప్పుడు వార్త వేయడమే కాకుండా ఈరోజు నాడు మీరు ఎదురుదాడులు చేస్తున్నారా? ఒక నైతిక విలువ, ఒక జర్నలిజం ప్రమాణం ఉంటే క్షమాపణ చెప్పాలి. ఒక తప్పుడు కథను వేశాం. నేను చిన్నప్పుడు ఫస్ట్ పేపర్ చదువుకున్న రోజుల్లో, ఆ రోజుల్లో ఎంత దారుణంగా రాత్రి రాసినా సరే అప్పుడప్పుడు చూసేవాడిని, అప్పుడప్పుడు ఎక్కడైతే ఆ తప్పుడు వార్త వేసావు అదే ప్లేస్లో దానికి సంబంధించిన వివరణ వేస్తాం. నిన్న ఒక వార్త వేసాం మేము, ఆ వార్త సమాచారం లోపం వల్ల అది మాకు తప్పుడు సమాచారం వచ్చింది, క్షమించండి అని చెప్పేసి ఎన్నోసార్లు చదివాను నేను వార్తాపత్రికల్లో.
జర్నలిజం విలువది. ఒక తప్పుడు వార్త వేస్తే దాన్ని ఖండన వేయాలి మీ వెంటనే, ఇది తప్పుడు వార్త అని చెప్పేసి. ఏకపోగా మీ ప్రతిష్ట, మీకు సాక్షి పత్రిక ప్రతిష్ట ఉందంటే అది బిగ్గెస్ట్ జోక్, అది జోక్ ఆఫ్ ది డికేడ్. అది ఈరోజు ప్రతిష్ట లేదు, విలువ లేదేం లేదు. మీ పత్రిక పుట్టిందే అవినీతి పునాదుల మీద. ఈరోజు ఈడీ కేసులు ఉన్నాయి, ఆస్తులు అటాచ్మెంట్లు ఉన్నాయి. నా తెలిసి భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఇటువంటి పత్రిక ఎక్కడ లేదు. ఏ పత్రిక ఆస్తులు కూడా అటాచ్ చేయలేదు ఒక సాక్షి పత్రికే భారతదేశ ప్రపంచంలో కూడా తీసుకుంటే. అటువంటి దరిద్రమైన చరిత్ర మీ పత్రికది. మీకు ప్రమాణాలు మీకు ఎక్కడ ఉన్నాయి? మీకు అసలు ప్రతిష్ట ఎక్కడ ఉంది? మీకు సిబిఐ కోర్టులో ఉంది, ఈడీల దగ్గర ఉంది, ఆస్తులు అటాచ్మెంట్లు ప్రతిష్ట ఉంది. ఎవరు చెప్తారు మీరు తొక్కలో ప్రతిష్ట ఉందని వీళ్ళకి? తగలబెట్టండి, మళ్ళీ తగలబెట్టండి. ఈరోజు కూడా పత్రికలు సిగ్గుండాలి, జర్నలిస్టులకి సిగ్గుండాలి. ఏదోళ్ళకి చెప్పు తీసిన కొట్టాలి ఒక జర్నలిస్ట్ని, జర్నలిజం ముసిగేసుకున్న వాళ్ళని అందరినీ కాదు. ఎందుకంటే జర్నలిస్టులు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా చాలా మంది నిజాయితీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇటువంటి దరిద్రమైన పేపర్లు ఈరోజు నాడు, అటువంటి వాళ్ళని కూడా ఈరోజు నాడు జర్నలిస్టులు అంటే ఇలాగే ఉంటారు, ఒక రాజకీయ వ్యభిచారం చేసుకుంటారు వీళ్ళు అని చెప్పేసి అటువంటి వాళ్ళని కూడా ఈరోజు మనం భావించాల్సి వస్తుంది. అయ్యా జర్నలిస్ట్ సోదరులు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారయ్యా, మిమ్మల్ని అంటలేదు నేను. ఈ తప్పుడు రాజకీయ పార్టీలు తప్పుడు పనులు చేసేవాడు, తప్పుడు వార్తలు వేసేవాళ్ళు, ఈ ఎలాగే ఎవరైతే జర్నలిజం ముసిగేసుకుని పత్రికలు నడుపుతున్నారో వాళ్ళందరినీ అంటున్నారు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. ఈరోజు నాడు వాళ్ళు మీడియా నటం పెట్టుకుని మంచి వాళ్ళు ఉన్నారయ్యా, మిమ్మల్ని అంటలేదు నేను. చెప్పుతో కొట్టిన ఏ కంపెనీ చెప్పలేదు, చెప్పు తెలియదు కాబట్టి అసలు కొట్టనే లేదని చెప్పుకు తిప్పుతాడు. అలాగే ఉంది ఈరోజు నాడు. ఇదిగోండి, ఇది బాట ఇండియా కొన్న చెప్పింది, దీంతో కొట్టాలి. బాగా దెబ్బ బాగలేదు, మంచి వబ్బిది గట్టిగా ఉంది. పెడి 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 బాధాలు ఎవడైతే రాసిన వార్తని స్పష్టత కావాలి మీకు, స్పష్టత కావాలి మీకు. ఏం స్పష్టత కావాలి మీకు? మీ ప్రతిష్టని దేదాపుతున్నారా? ఏంటి మీకున్న ప్రతిష్ట? రాసేస్తారా? సరే నేను చెప్తున్నాను, నాకు సమాచారం వచ్చింది, లండన్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, సమాచారం వచ్చింది లండన్లో వ్యభిచార కేసులో డ్రగ్స్ కేసులో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. రాసుకోండి జర్నలిస్టులు, రాసుకోండి లండన్లో వ్యభిచార కేసులో డ్రగ్స్ కేసులో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా సహకారంతో పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. రాసుకోండి, నేను చెప్తున్నా. బై ప్రసాద్ సిగిల్ శెట్టి ఎన్ఆర్ఐ యూఎస్ఏ ఏంటి వస్తాయండి, మీకు ప్రూఫ్ అక్కర్లేదు కదా. యూ డోంట్ నీడ్ ఎవిడెన్స్, యూ డోంట్ నీడ్ ఎవిడెన్స్, యూ జస్ట్ నీడ్ ఎ పీస్ ఆఫ్ షిట్. రాసుకోండి దీన్ని, ఏంటి పత్రికలో ఏ జర్నలిస్ట్ చేత చూస్తాను, ఏంటి మీరు ఏంటి ప్రమాణాలు? ఇది ఇదే మీకున్న ప్రతిష్ట అంటే ఇటువంటి వార్తలే. ఏంటి ప్రతిష్ట పెంచుకోండి, ఏబిఎన్ కావచ్చు ఎవరైనా, ఏంటి నేను చెప్పిందని ఏవా వార్త ఇప్పుడు నేను చెప్తే? బొచ్చుడు రాయొచ్చు పెన్ను పట్టుకుంటే, బొచ్చుడు రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏముంది అబద్ధాల గాళ్ళ వాళ్ళే వేసేది, అబద్ధాలకు వేసుకోవచ్చు కదా. ఇప్పుడు జగన్ వెళ్ళిపోయి ఆర్థిక ఉగ్రవాది, మన ఆర్థిక నేరగాడు విజయ్ మల్యాత మహాసమావేశం హవాలా ద్వారా 10 కోట్ల మన టికెట్లు అమ్మేసుకుని, రాష్ట్రంలో టికెట్లు అమ్ముకుని 30 కోట్లు 40 కోట్లకి 1000 కోట్ల రూపాయలు లండన్ నుంచి తీసుకెళ్లిపోయే డబ్బులు హవాలా ద్వారా మళ్ళీ ఇచ్చాడు. ఏమో ఎవరు తెలుసు, మనకు తెలుసు భగవత్, మనకు తెలుసా ఈ కలెక్షన్ చేసిన మొత్తం నేను తీసుకెళ్లిపోయాడు హవాలా ద్వారా లండన్లో పెడుతున్నాడేమో, అందుకే వెళ్ళాడేమో ఎలక్షన్ ముందు. నిజం ఉండొచ్చు, దీనిలో కూడా ఉండొచ్చు, మాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు అందరి దగ్గర 20 కోట్లు 30 కోట్లు లాక్కున్నారు కదా, ఎంపీ అయితే 100 కోట్లు లాక్కున్న డబ్బు మొత్తం హవాలలో లండన్ తీసుకెళ్లిపోయి అక్కడ పెట్టాడేమో మనిషి ఏమన్నా, దానిలో లెక్కలు కూడా చూసుకుంటా వెళ్ళాడేమో, ఏమి ఎవరు తెలుసు. ఏంటి ఆకారం కూడా వేసేయండి, అది కూడా వేసేయండి. టికెట్లు అమ్ముకుని కలెక్షన్ డబ్బు అంతా తీసుకెళ్లిపోయి హవాలలో లండన్లో పెట్టాడు జగన్, ఆ డబ్బులు లెక్కల కోసం చూసుకుంటా వెళ్ళని చెప్పేసి ఒక కథను వేసేయండి అది కూడా. ఈ వైసీపీ వాళ్ళు ఎందుకు వస్తారు మా లైన్లోకి, ఇది జనసేన ప్రొఫైల్ బ్రదర్స్, ఒకటి చెప్తున్నాను చూడండి. మేము నీతిగా పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, జనసేన చెప్పుకుని పనిచేస్తాం. మేము మీలాగా మీ దరిద్ర పేపర్ లాగా జనసేన ముసుగేసుకుని మేము పనిచేయం, నిజాయితీగా ఉంటాం. ఎస్, నేను జనసైనికుని, జనసేన కోసం పనిచేస్తున్నా అంతే. ఒకవేళ జనసేన పార్టీ వద్దు చెప్పుకుంటా, నేను పార్టీ వద్దని చెప్పేసి ముసుగులేసుకుని ఇలా నికృష్ట రాజకీయాలు చేయం. ఎవరైనా సరే మీకు ఇప్పుడు వైసీపీ వాళ్ళు గుండె వేసేసి చెప్పండి రా, చెప్పండి అది పత్రికది చెప్పండి.
నాకు తెలిసిన మిత్రులు సగం మంది, సగం మంది చెప్తే వైసీపీ వాళ్ళు అది పేపర్ కాదు దరిద్రం అని చెప్పేసి గుండిమే చేసుకోండి, చేసుకోండి అది పత్రిక అది. అందులో ఒక్క వార్త జర్నలిజం ప్రమాణాలు ఉంటుందా అనుకోవడం కానీ ఒక్క వార్త చెప్పండి మీరు. ఏది బ్యానర్ రైటింగ్ వేయాలో తెలియదు, ఏది లోపల వేయాలో తెలియదు, ఏది కవరేజ్ ఇవ్వాలో తెలియదు. అటువంటి లుచ్చా పత్రిక ఇవ్వాలి, సాక్షి పత్రిక అది ఒక లుచ్చా పత్రిక, సాక్షి ఒక సైకో పత్రిక అది, ఒక సైకైజ్ ఉందా పత్రికలు ఇవ్వచ్చున్నాడు. మీకు మీకేదో అభిమానం ఉంది, పిచ్చదనమో ఏ విధానం అభిమానం ఏంటో తెలియదు మా నాకు అర్థం కావట్లేదు. ఒక అవినీతి పౌడు అనకలు పడుతున్నారు మారండి. మీ పొద్దున మీ బిడ్డలో ఉమ్మేత్త మొహం మీద నాన్న నాన్న ఏంటి అవినీతి పడుతుందని చెప్పేసి చూసాం కదా ఇర్ఫాన్ పఠాన్ గారు, చూసాం కదా మన రాష్ట్రం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బాగోతుంది మొత్తం భారతదేశం తెలుసు, ఒక్క మన రాష్ట్రమే, మన రాష్ట్రం కూడా తెలుసు. తెలిసిన మీకు మీకు రాజకీయ బానిసత్వం ఇంకోటి ఏదో ఉంది, మీకు మీ ప్రలోభాలు మీకు ఉన్నాయి కాబట్టి, మీ వ్యక్తిగత స్వార్థాలు ఉన్నాయి కాబట్టి జై జగన్ అంటున్నారు. ఒక పక్క రాష్ట్రానికి ఉత్తరాది చెందిన క్రికెట్ అని చెప్పాడు. నో జగన్ నో జగన్. జనసేన శబ్దా గబ్బర్ సింగ్ విన్నారు కదా, చెవులు తిన్నారు కదా. అంటే రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం దేశం మొత్తం తెలుసు, కాదు మనకు ఒక రాజకీయ మనకు బలహీనతలు రాజకీయ బానిసత్వం మనకి ఇక్కడ ఉంది కాబట్టి జై జగన్ అంటున్నారు. ఈ రోజు నాడు మీరు గుండిమే చేసుకోండి, చేసుకోండి. మీకు చదువు ఉంది, మీకు చదువుకున్నారు కదా, చదువుకున్నారు, చదువుకోబట్టి ఇంగ్లీష్లో కామెంట్లు పెడుతున్నారు కదా. 2004 తీయండి చరిత్ర చిట్టాల పొద్దులు తీయండి మొత్తం అంతా, ఎవడు రాష్ట్రం దోచుకున్నాడు, ఎంత దోచుకున్నారు తీయండి. ఇడుపుల పాయలో 100 ఎకరాలు ఎవరు ఇచ్చారు గవర్నమెంట్కి, ఎస్ఐ భూములు ఎన్ని ఏళ్ల పాటు ఆక్రమించుకున్న భూముల్ని, ఎంతమంది గిరిజనులు, ఎంతమంది ఎస్సీలు పొట్టగొట్టారు, ఎంతమంది ఎన్ని వందల ఎకరాలు ఎస్ఐ భూములు అయ్యి అవినీతి భాగవతాలు తెలిసి కూడా ఈ రోజు కప్పెట్టుకుంటున్నారంటే అంతకన్నా దౌర్భాగ్యం లేదు. ఒక్క రోజు నిజాయితీకి బతకండి, నిజాయితీ పార్టీకి మద్దతు ఇవ్వండి, లేదా మూసి నోరు మూసి కూర్చోండి. ఎస్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నా నేనంటూ మాట్లాడవండి ఈ రోజు నాడు. నో వాయిస్. ఇద్దరు అవినీతి పబ్లిక్ కోసం ఎందుకు కొట్టు చావాలి, సమస్య లేదు. 2014 సైలెంట్గా ఉన్నాను నేను, అంతకుముందు సైలెంట్గా ఉన్నా, నాకెందుకు అవినీతి పబ్లిక్ కొట్టుకోవడం వాళ్ళ గురించి. ఒకే ఒక్కటి 2014 ఆలోచన చేసింది పవన్ కళ్యాణ్ చేసిన కరెక్ట్ అనుకున్నాను, ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు బెటర్ అనుకున్నాను. ఎంతలా అంటే పవన్ కళ్యాణ్ ఎంతలా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ రోజు నాడు. ఓటు హక్కు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఓటేది మా మామగారు ఓటు వేశారు, అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజుల్లో. అన్ని ఇవ్వడం కరెక్ట్ అనుకున్నాను, ప్రజలు అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆయన, తెలుగుదేశం అంటే అసహ్యం అనమాట. అటువంటి వ్యక్తులు కూడా ఓటేశారు కేవలం పవన్ కళ్యాణ్ గారు చెప్పామని చెప్పేసి. అది నిజాయితీకి ఉన్న విలువ, అది నిజాయితీకి ఉన్న విలువ. అది ఒక నిజాయితీ పార్టీ చెప్తే ప్రజలు నమ్ముతారు నిజాయితీ పార్టీ చెప్తే ఇతను చెప్పాడంటే నిజమే ఉండొచ్చు అని చెప్పేసి. ఒక అవినీతి పార్టీ చెప్తే ఎవడు నమ్ముతాడు, ఎవడు నమ్మడు ఈ రోజు నాడు. కేవలం తెలుగుదేశం పార్టీని సుమారు 3.5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాలు సుమారుగా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ తెలుగుదేశం పార్టీని ఇంచి కూడా కదలలేకపోయారు రాష్ట్రంలో, ఇంచి కూడా డౌన్ చేయలేకపోయారు. మార్చి సభ తర్వాత అన్నిటి కూడా కాలేదు మాకు. 1 ఇయర్ లోపే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని పాతాళంతో తొక్కేసారు రాష్ట్రంలో. ఎవరిని అడగండి ఈ రోజు నాడు తెలుగుదేశం పార్టీ ఎందుకు డౌన్ అయింది, కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే, ఆయన వాయిస్ రైట్ చేయడం వల్లే. ఆ నిజాయితీ పార్టీ చెప్తే వింటారు, జనం వింటారు, విన్నారు కాబట్టి తెలుగుదేశం చేదరించుకున్నారు ఈ రోజు నాడు. అడగండి గ్రౌండ్లోకి వెళ్ళి అడగండి తెలుగుదేశం పార్టీ ఎందుకు డౌన్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ వల్ల అని చెప్పేసి అంత ముక్త కంటంతో చెప్తారు, అది నిజాయితీ కింద పవర్. మీ అవినీతి పడుగా పవర్ లేదు, ఎవరు నమ్మరు. ఎందుకంటే ఈయన ఒక పెద్ద అవినీతి జఫ, ఆయన ఒక అవినీతి తిమింగళము, ఇద్దరు చెప్పుకుంటే ఏముంది, ఇప్పుడు బుక్లే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 3 లక్షల కోట్ల బుక్ వేస్తాడు చంద్రబాబు మీద. చంద్రబాబు గారు ఆల్రెడీ ఇంత మునుపు రాజా కలుస్తున్నావు, ప్రిన్స్ ఆఫ్ కలుస్తున్నావు, 2-3 బుక్లు వేసారు, మీకు బుక్లు వేసేసుకుంటారు, మీకు కొట్టేసుకుంటారు, అవినీతి అని చెప్పేసి మళ్ళీ తీరా చూస్తేనేమో జగన్ వైసీపీ వాళ్ళేమో మాకు తెలియదు మీ అంత మీ నీతిమంతులు, ఆళ్ళు నీతిమంతులే మీరు నీతిమంతులే. ఇక్కడ ప్రజలే ఎదవలే, ఇక్కడ ప్రజలే ఎదవలే, రాష్ట్ర సంపద మొత్తం వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, ప్రజలు తినేస్తున్నారు. మీతో నీతిమంతులే ప్రజలు మాత్రమే, ప్రజలు మాత్రం అమాయకులు, గొర్రెలు, పిచ్చోళ్ళు, ఎరువేళ్ళు ఎదవలో మాకు తెలియదు పాపం, మాకు తెలియదు ఎవరు తింటారు డబ్బులు కూడా. ఎవడకాడు నీతిమంతులు, ఎవడకాడు నిజాయితీ పవిడే, నిజాయితీ నిలుట అద్దాలు వీళ్ళు, పెద్ద పెద్ద మహానుభావులు వీళ్ళు దేశాన్ని ఉద్ధృత కుట్టేశారు. తీరా చూస్తే వెనకాల చూస్తేనేమో ఆస్తులు 100 కోట్లు 1000 కోట్లు ఎలా పెరిగిపోతా ఉంటే ఆస్తులు, ఎక్కడి నుంచి వద్ద తెలియని డబ్బులు మరి వీళ్ళకి. గాంధీవాదులు మళ్ళీ
గాంధేవాదులు తీరా చూస్తేనేమో తింటా కూడుండదో, చేతికి ఉంగరాలుండో, వాచీలుండదో, అసలు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేనట, ఒక పేదడంట, సాక్షి మీద రాయింది కూడా కదంట. అది పరిస్థితి ఈరోజు నాడు. తగ్గేది లేదు బాధ, ఎంత తగ్గాలి మనం? ఒక మనం ఎంత తగ్గాలి? ఒక నిజాయితీ కోసం పనిచేస్తాం, నీతి కోసం పనిచేస్తున్నాం. ముసుగులు లేవు ఇక్కడ, ముసుగులు లేవు. డైరెక్ట్ చెప్తాం, ఫేస్ టు ఫేస్ చెప్తాం. ఎందుకంటే మన నిజాయితీగా ఉన్నాం, మన నాయకుడు నిజాయితీ పడు కాబట్టి ముసుగులు లేవు. నాకు ఈ ముసుగు లేదు, ఏం లేదు, నాకు ఫేక్ అకౌంట్ ఏం తెలియదు, నాకు ఏమున్నా డైరెక్ట్ చెప్తాను అంతే. ఎందుకు ఎవరికి భయపడే, ఎందుకు భయపడాలి మనం? మనం నిజాయితీ పనిచేస్తున్నాం, నిజాయితీగా వెళ్దాం ముందుకి. ఒకడు భయపడతాకి ఇది ఫేక్ అకౌంట్లు పెట్టుకొచ్చి తిట్టడాలో, ఫేక్ అకౌంట్లతో ఫేక్ పోస్టులు నా దగ్గర ఉండవు అటువంటివి. ఏదన్నా ఫేస్ టు ఫేస్ అంతే. జనసేన భవిష్యత్తు ఏంటో తెలియదు కానీ భయ్యా, మార్చి మే 10 తర్వాత వైసీపీ పరిస్థితి మాత్రం ఉండదు, పార్టీ వాస్తులు తుడిచిపెట్టుకెళ్ళిపోతుంది. మీరు చూసుకోండి, అది చూసుకోండి. మీ జఫా పార్టీని చూసుకోండి, తర్వాత చూసుకోవచ్చు. మీ సైకో పార్టీని చూసుకోండి, మా సంగతి మేము చూసుకుంటాం. మాకు తెలిసి ఎలా మా రాజకీయం మాకు ఉండదు, మీ సంగతి మీరు చూసుకోండి. అయినా మా జనసేన ప్రజల రామాకండి వెళ్ళిపోండి. అసలు మీరు వద్దని చెప్తున్నాం కదా, మా జనసేన ప్రజల రామాకండి, ప్రొఫైల్ రామాకండి. అసలు మీరే ఇలాంటి ఇలాంటి సైకోలతో ఉన్మాదలతో ఏం వాదిస్తాం మేము అని తెలిసిన వాళ్ళకే. వెళ్ళండి, మాతో వాదించొద్దు, వెళ్ళి కోర్టుకి వెళ్ళి, కోర్టుకి వెళ్ళి శుక్రవారం జడ్జితో వాదించండి. జడ్జి కాబట్టి మీకేం తెలియదు, మేము వీరులు ఇక్కడ సోషల్ మీడియాలో కుమ్మేస్తుంటాం మా జగన్ తోపుత్రులు ఇంకా నీతి పడని చెప్పేసి. సో వెళ్ళి జడ్జికి అక్కడ కోర్టుకి వెళ్ళి శుక్రవారం నాడు రాంపల్లి కోర్టుకి వెళ్ళి సిబిఐ జడ్జి ముందు వాదించండి, మా అన్న ఇది మా అన్నది అని చెప్పేసి వాయించండి. చిడతలు కొట్టను అక్కడికి వెళ్ళి, ఇక్కడ ఎందుకు కొడతారు చిడతలు? సరేనండి, ఇక ప్రశ్నలు అయిపోయినాయి. వైసీపీ వాళ్ళు వాచెస్ అండ్ శారీస్ పంచుతున్నారన్న, పంచుతారు కదా, ఏముంది డబ్బులు ఉన్నాయి కదా పంచుతారు. ఎవరది వైసీపీ వాళ్ళు టికెట్ వచ్చిందా? ప్రశ్న వేసింది ఎవడాడు? ఆడే ఎవడాడు వేసింది ప్రశ్న వేసింది టికెటా? నేను పార్టీ కోసం పనిచేస్తున్నా, అది టికెట్లు గిట్ల మనకు ప్రస్తుతానికి అయితే ఏం లేవు. తప్పేం తప్పేం లేదు. ఇప్పుడు నేను టికెట్ టికెట్ ఆశిస్తా, తప్పేంటి? ఆశిస్తానయా? ప్రజాస్వామ్యం హక్కు అది, నాకు ఓటు ఉంది, నేను హక్కు, భారతదేశ పౌరుడు నేను, సిటిజన్షిప్ ఉంది నాకు, నా పాస్పోర్ట్ ఉంది, నాకు ఇండియన్ పాస్పోర్టు, ఓటర్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది. నేను ఆశించకూడదా? నేను టికెట్ ఆశించకూడదా? ఎన్నికల్లో పోటీ చేయకూడదా? నేరమా? ఘోరమా? ఒక సామాన్యుడు ఈ రోజు నాడు ఎన్నికల్లో పోటీ చేయకూడదు, నేరమా? ఘోరమా? ఫిక్స్ చేశారు రాజకీయం అంటే, రాజకీయం అంటే ఎమ్మెల్యేకి 50 కోట్లు ఉండాలి, ఎంపీకి 500 కోట్లు ఉండాలి, అది ఒక 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 బెంచ్ మార్క్ పెట్టి ఫిక్స్ అయిపోయింది రాజకీయం ఈ రోజు నాడు. ఎంతమంది సామాన్యులు ఈ రోజు నాడు, ఎంతమంది సామాన్యులు ఈ రోజు రాజకీయం చేయట్లేదు, ఎంతమందికి ఈ రోజు రాజకీయాల్లోకి వెళ్ళాలని ఉంది? ఒక సామాన్యుడి ఆకాంక్షను ఈ రోజు నాడు చంపేశారు రాజకీయాన్ని వ్యాపారం చేసి. ఈ రోజు నాడు ఎంతమంది సామాన్యులు, మన ఈ మధ్యన నిన్న ఆటో డ్రైవర్ అంటే ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అవును, ఒక ఆటో డ్రైవర్ ఎవడన్నా ముక్కు మోహం తెలియని వాళ్ళు ఎవరైనా సరే తన ఆటోలో బ్యాగ్ మర్చిపోతే అందులో డబ్బులు నగలు ఉన్నా సరే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్పు చెప్తారు. ఎంతోమంది చూసి ఎన్నో కథనాలు వస్తాయి, 10 కోట్లున్నా 100 కోట్లున్నా ఎంత బ్యాగ్, ఎంత పెద్ద బ్యాగ్ అని కానీ బంగారం నగలున్నా రూపాయి తీసుకోరు, అప్పు చెప్పేస్తారు. అటువంటి నిజాయితీ పరుడిని గెలిపిస్తే తప్ప, తప్పు లేదు, గెలిపించవచ్చు నిజాయితీ పరుడు. ప్రజల సొమ్ము 1000 కోట్లు తప్పేసిన వాళ్ళు నాయకులు గెలిపించాలా? వాళ్ళు గెలిపించాలా? అతను గెలిపించాలి, ప్రజలంతా గెలిపించాలి అతను, అటువంటి వ్యక్తిని. రూపాయి సొమ్ము ఆశించాల పరుంది. అటువంటి వ్యక్తి మనం అధికారం ఇస్తే, ఎమ్మెల్యే సీట్లు కూర్చోబెడితే ఎంత నియతికి పనిచేస్తాడు మన కోసం? ఎంత నియతికి పనిచేస్తాడు మన కోసం? జనసేన పార్టీకి ఏదో పేరు పెట్టుకోండి. మీ జఫా పార్టీ, కోడికత్తి పార్టీ, 420 పార్టీ పెట్టుకోండి బ్రదర్. మీరు A1 A2 A3 A4 A5 అన్నీ మావే, ఎక్కడైనా మేమే, భూ కబ్జాలు మాయే, లిక్కర్ మాఫియా మాదే, మైనింగ్ మాఫియా మాదే, అవినీతి భాగవతం మాదే, ఈడీ మన మనీ లాండరింగ్ మాదే, ఏదైనా మాదే మాదే మాదే. అదే అది మీ వైసీపీ పార్టీ ఘనత. తీస్తున్నా తీస్తున్నా ఉంది మీ ఎన్నికల కమిషన్కి వెళ్ళండి, మొత్తం మీ వైసీపీ జగన్ మీద ఉన్న
ఇవో తీసే లిస్టు, 10 పేజీలకు సరిపడా కేసులు ఉన్నాయి, 10 పేజీలు అండి ఈరోజు నాడు తీస్తే. అది జగన్ అవినీతి బాబు ఈరోజు నాడు 10 పేజీలు డౌన్లోడ్ చేశా, కేవలం ఆయన అవినీతి కేసులు పెట్టడానికి 10 పేజీలు కావాల్సి వచ్చింది మనకి. ఏ ఫోర్ షీట్లో 10 పేజీలు పట్టింది. అన్ని అవినీతి ఆగపడం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు మనకి. ఆయన మనం సేవ చేసేది ఈరోజు 10 పేజీలు సరిపడ అవినీతి ఆరోపణలు పెట్టింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి. కేసులు పెట్టుకుని ఈరోజు నాడు 1000 కోట్ల రూపాయలు పెట్టుకుని ఈరోజు నాడు ఆయన మనకు ప్రజాసేవకుడు. వీళ్ళందరూ వాళ్ళ బాబు ఆయన కోసం జిందాబాదు కొట్టేవాళ్ళు. ఏం మనుషులరా బాబు మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు సిగ్గుపడతారా బాబు? మిమ్మల్ని చూసా చదువు చెప్పిన వాళ్ళు ఇటువంటి వాళ్ళకు మేము పెట్టిందని చెప్పేసి, చదువు చెప్పామని చెప్పేసి కనీసం వాళ్ళకన్నా విలువ ఇవ్వండి, వాళ్ళకి ఉపాధ్యాయుల కన్నా రెస్పెక్ట్ ఇవ్వండి బాబు వాళ్ళు చెప్పిన చదువుకి. కేసులు ఎవరు కొట్టేసేదా జగన్మోహన్ రెడ్డి మీద? ఒక్క కేసు చూపించండి. ఎక్కడైనా న్యాయ వ్యవస్థలో ఏంటంటే కేసులు పెట్టినప్పుడు దాన్ని సహకరించిన వాళ్ళు, అనుమానం ఉన్న వాళ్ళు అందరిని పేరు కేసులు పెడతారు. A1 A2 అక్కడే వస్తాయి అనమాట, A1 A2 A3 అలా ఆపి లాస్ట్కి వెళ్ళిన కొంతకి వాళ్ళకి వాళ్ళు జస్ట్ వాళ్ళు విచారణలో కావాల్సి రావచ్చు, తీవ్ర తక్కువ ఉండొచ్చు. ఈ క్రమంలో ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఏమైనా ఆ మొత్తం ఆ మనీ లాండరింగ్ కిట్ ఏమైతే ఉన్నాయో ఆ మొత్తం లాలూచీలో ప్రభుత్వ అధికారులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళు ఏమైనా డబ్బులు తినేశారా, వాళ్ళకేమైనా డబ్బులు ముట్టినయా అని మాత్రం విచారణ చేశారు. ఏమైతే ఆ కేసులు సంబంధించి ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందో ఆ అధికారుల మీద ఎక్కడ ఎవరి మీద కొట్టేశారో వాళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే ఆ కేసులు ఉన్న కంపెనీలు కావచ్చు వాళ్ళ నుంచి ఆర్థిక సహకారం పొందలేదు అని రుజువు అవమట్టి వాళ్ళ మీద కేసులు కొట్టేశారు. అవును ప్రభుత్వ అధికారులు ఉన్నాడు, ఇప్పుడు లావాదేవీలు వాళ్ళిద్దరి మీద జరిగినాయి, ఇతను ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం పొందలేదు, పొందినప్పుడు దాంతో సంబంధం లేదు, వాళ్ళతో బయట చూసుకున్నారు. ఆ కోణంలో కొట్టేశారు తప్పితే, ప్రభుత్వ అధికారుల మీద కొట్టేశారు తప్పితే ఇంకోటి కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఎక్కడ పోతుంది విచారణ? అది ఎక్కడ వెళ్ళిపోతుంది విచారణ? ఒకటే ఉందా కొండవీడి చాంతారం ఉంది, 10 పేజీలు పట్టినాయి ఇన్ని ఈసీ అఫిడవిట్లో ఈరోజు నాడు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో నాకు తెలిసి 10 పేజీలు ఇచ్చిన గనుడైతే లేడు. చింతమనేని ప్రభాకర్ చౌదరి గారు కూడా మన నేను ఈసీ తీసినప్పుడు ఆయన మహా అయితే 8 పేజీలు ఉన్నాయి, 4 పేజీలు అని వచ్చినాయి అంతే, 4-5 పేజీలు 10 పేజీలు మన జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి లేని కేసు లేదు అక్కడ. 420 కానీ అన్నీయే కేసులు, 420 చీటింగ్ మోసగాడు దొంగ, 420 అంటే 420 పలకాలంటే సిగ్గుపడాలి. అటువంటి వ్యక్తి 420 అంటే క్రిమినల్ ప్రొసీడింగ్ తీయండి 420, దాని అర్థం ఉంటుంది ఏంటో. వైసీపీ టీడీపీ పోతే రేపు హంగొత్తి కలిసేది, హంగొత్తి ముందు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో హంగొత్తే ఎన్నికల తర్వాత కలిసిపోయే పార్టీలు ఇవ్వండే టీడీపీ వైసీపీయే. వాళ్ళ నైతిక విలువలు పాడ ఈరోజు నాడు ఆ రెండు పార్టీలకి ఇద్దరు కలిసిపోతారు రావడం, ఇంకా ఇద్దరు కలిసిపోతారు. సరే అండి, ప్రశ్నలు అయిపోయింది, చాలా పెద్ద లైవ్ అయిపోయింది. ఈ లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు మన జన సైనికులందరికీ ధన్యవాదాలు. ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా ముందు, మనం స్పష్టంగా చెప్పారు ముందు ఇంకా దాడులు ఉంటాయి ఎన్నికలు దగ్గర పడిన కొంతకి. ఏ ఎన్నికలు దగ్గర పడినా ఎంత దగ్గరకు వస్తే అంతకి మనకి దాడులు తీవ్రంగా పెరుగుతూ ఉంటాయి. వాళ్ళ టార్గెట్ ఏంటంటే టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం వాగకూడదు, మూడో వ్యక్తి వాగకూడదు. ఆ వ్యక్తి ఈరోజు నాడు పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చారు. అదే ఆ పవన్ కళ్యాణ్ ఈరోజు నాడు ఒక బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా మైనార్టీ అయినా వీళ్ళిద్దరూ ఇదే విధంగా టార్గెట్ చేసేవాళ్ళు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కులం మతం ముఖ్యం కాదు, అక్కడ మూడో వ్యక్తి వస్తున్నాడు, వీళ్ళ మధ్యలోకి మూడో వ్యక్తి వస్తున్నాడు. రెండు కుటుంబాలు దోచుకున్నాయి రాష్ట్రాన్ని, దోచుకుంటున్నాయి. అలాగే వాళ్ళ బినామీలు వాళ్ళ వర్గాలు దోచుకుంటున్నారు. దోచుకునే క్రమంలో మూడో వ్యక్తి ఒక నిజాయితీ పడొచ్చాయంటే వీళ్ళిద్దరికి ఆటగట్టు అయిపోద్ది, దోపిడీ ఆగిపోద్ది అనే భయంతో ఈరోజు నాడు వీళ్ళిద్దరు కూడా వాళ్ళ మీడియాలు పెట్టుకుని ఒక పెంపుడు కుక్క లాంటి ఆస్థాన మీడియాలు పెట్టుకుని ఈరోజు నాడు జనసేన పార్టీని లేకుండా చేయాలి, నామరూపాలు లేకుండా చేయాలి, అసలు ఉనికి లేకుండా చేయాలి, మూడో వ్యక్తి రాకూడదు మన మధ్యలోకి, మనమే దోచుకుందామనే క్రమంలో ఈరోజు నాడు వీళ్ళు ఉన్నారు. అలాగే వీళ్ళ మీడియాలు ఉన్నాయి. జన సైనికులు అప్రమత్తంగా ఉండండి, అన్నిటిని తిప్పికొట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అదేవే పడొద్దు. యుద్ధం చేసే సైనికుడికి పిరికితనం ఉండదు, ముందుకెళ్తా ఉంటాడు. అవును ఎంతమంది ఉన్నా సరే యుద్ధం చేసే సైనికుడెప్పుడు కూడా ఈ పక్కన ఎంతమంది ఉన్నాడు, ఈ పక్కన ఎంతమంది ఉన్నారు, వెనకాల ఎంతమంది ఉన్నారు, నా ముందు ఎంతమంది చూసుకోడు, నేనున్నానా లేదా, నేను ముందుకెళ్తాను లేదా, నేను చేయగలను లేదని చూస్తాడు సైనికుడు. మనం సైనికులు అంతే, సైనికుల్లో పనిచేద్దాం, కొడదాం బలంగా, కొడదాం బ్యాలెట్
పగిలిపోయేలా కొడదాం, ఈరోజు మనం కొడదాం, కొట్టి చూపిద్దాం, మన సత్తా చూపిద్దాం. ఒక్కొక్కడు 10 నుంచి మీ శక్తి కొలది 10 నుంచి 1000, 2000, 1000, మీ ఎంతైతే మీ బలం ఎంత ఉంటే అంత ఓట్లు వేయించండి. ఒక్క ఓటు పోకుండా వేయించండి. మనం ఎందుకు గెలవో చూద్దాము. ఈ 2 పార్టీలు ఎందుకు ఇంట్లో కూర్చోబెట్టామని చూద్దాము. Subscribe to our channel and press the bell icon for the latest updates.